చెప్పండి. పసిపిల్లల్లో ఈ రోజుల్లో బాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజెంట్ గా మనకు ఉన్నటువంటి ఊళ్ళో కలుషితమైనటువంటి ఈ వాతావరణంలో మీరు పాల దానం చేస్తున్నారంటే కాబట్టి చాలా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. అభినందనలు చేస్తుంటారు కాబట్టి అది వాళ్ళు ఎవరికైతే ఎనర్జీ ఉంటుందో ఫుడ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే వాళ్ళు ఉత్సాహంగా ఏదైనా వినడానికైనా చేయాలని చెప్తా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపో. కాబట్టి మీరు పదిలంగా మీ పేరుని సువర్ణక్షణం రాస్తాం మేము. మీలాంటి వాళ్ళు ఇంకా దాదాపు పుట్టుకోవాలని కోరుకుంటూ మన పిల్లలాంటి వాళ్ళు పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం అందరం భావిస్తూ ఉంటాం. అటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఉండడం అనేది అసలైనటువంటి విషయం అంటాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ ఆరోగ్యం ఉంటే మిగతా అన్ని కూడా ఏవైనా కూడా మనం సాధించగలుగుతాం. ఆరోగ్యంగా లేకపోతే మనం ఏది చేయలేము. కాబట్టి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరమైనా పిల్లలైనా పిల్లలైనా ఎవరైనా ఆరోగ్యానికి ఇవ్వాలి. అందులో ఈ కాలంలో ఆరోగ్యం అనేది ఎంత విలువైందో ఎంత ముఖ్యమైనటువంటి అభినందనలు. చాలా సంతోషం. మంచి ఆలోచన మీకు దేవుడు కల్పించినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను బాబు. చాలా మంది స్కూల్కి వచ్చిండ్రు, చూసిండ్రు, పోయిండ్రు, కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. నువ్వు మాత్రమే అది దేవుడు నీకు అట్లా మైండ్ ఆలోచన ఇచ్చిండేమో. చాలా సంతోషము మొత్తానికి మా పిల్లలు చేస్తున్న అదృష్టము. సార్ చెప్పినట్టు ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో మెదడు ఎదుగుదల అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఎవరి జీవితంలో అయినా 6 ఏళ్ళ వయసు లోపలే మెదడు 90% అనేది పెరుగుతుంది. ఆ వయసులో సరైన పౌష్టికాహారం అందించడము చాలా అవసరం. అయితే మన భారతదేశంలో దాదాపు 80% మంది పిల్లల్లో ఏమంటారు రక్తహీనత ఉందంట. గుడ్డు, ఆకుకూరలు అవి మూడు అయితేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. ఎంతమంది మీలో రోజు పాల తాగుతున్నారో చేతులు ఎత్తండి. అబ్బా కాదా అయితే ఇంతే ఎదుగుతారా? అబద్ధాలు చెప్పొద్దు. అందుకనే రాజు అంకుల్ ఇప్పటి నుంచి ప్రతిరోజు మీకోసం పాలు పంపిస్తున్నారు. మీరంతా పాలు తాగి చక్కగా ఎదిగి మంచి యువకులుగా మంచి ఉత్సాహంగా పిల్లల్లాగా ఎదగాలి మీరు అని రాజు గారి సంకల్పము. అదృష్టం ఏంటంటే నాకు నేనే సాయంత్రం ఫోన్ చేశాడు రాజు. అన్న నేను ఇలా అనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది, పెట్టదు చాలా బాగుంటుంది. రాజు ఆలోచించేది ఏం లేదు, అది బాగుంటుంది. ఎందుకంటే ఒక్క నిమిషం మేడం మీరు అక్కడ దగ్గరికి వెళ్ళండి. అయ్యి అన్నా అయ్యి అట్లా మీరు ఎందుకు లేదు అంతమంది ఎన్ని కాదు ఇద్దరుండని నైట్ రోజు ఇంత కూడా గ్రామం ప్రాథమిక పాఠశాల నిలుస్తున్న ప్రస్తుతానికి నాకు చెప్పడం జరిగింది. నేను ఉంపడే నాకు ఈరోజే నిజం ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ పాలు ఉచితంగా మీ పిల్లలకు కొన్ని సేవ చేయాలనుకున్నా మీరు రావాలి అని చెప్పడం జరిగింది. అందరూ సరే రాదు మీరు నేను వస్తున్నాను మీరు ఉన్నాను అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలని స్కూల్ని వాతావరణం చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. చదువుకునే చిన్న చిన్న పిల్లలకు పాల దానం చేస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం. రోజుకు ఆయనకు దగ్గర దగ్గర ఎంత లేదన్నా 700 నుంచి 800 ఖర్చు వస్తుంది. సో ఆ ఖర్చును కూడా ఆయన వేలవేళలా కొనసాగిస్తానని చెప్పి యజమాని మన ప్రిన్సిపాల్ గారికి వీళ్ళందరికీ మాట్లాడడం జరిగింది. అలాంటి గొప్ప ఈ రోజులలో 1000 రూపాయలు అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయని రోజులు ఇది. అలాంటి టైంలో ముందుకు వచ్చి తన వంతు సేవ చేస్తా అని చెప్పి ఉచితంగా ఆయన పాల కేంద్రం నుంచి మనకు పాలు కొనుగోలు చేసి మన స్కూల్కి డొనేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకు దేవుడు ఎంతో సిరి సంపదను కలిగించి
పిల్లల ఆరోగ్యం పట్ల ఆయన తీర్చిన శ్రద్ధ చాలా చక్కటి ఆలోచన. మరి ఆయనకు ఎలా వచ్చిందో ఆ కాకు చాలా మంచి ఆలోచన అది. మరి ఇక్కడ పిల్లలను చూస్తే కూడా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి స్కూల్ చదువుకోవడానికి వస్తున్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోసం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు తిన్నారా లేదా అనేది కూడా వాళ్ళకు సరిగ్గా తెలియదు. అలాంటి టైంలో ఇలాంటి సేవ చాలా అవసరం. ఖచ్చితంగా ఈ పాలు యొక్క గ్రోత్ పిల్లల్లో కనిపిస్తుంది. ఒక 3 నెలల్లో మనకు 3-4 నెలల్లో పిల్లల్లో ఒక తేడా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ పిల్లల యొక్క భావనని గుర్తించి రాజు ఈ డొనేట్ చేసినందుకు మళ్ళీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా నేను తెలుసుకున్నాను. గతంలో కూడా ఎమ్మెల్యేగా చెప్పారు ఒక సిట్రాషన్ యొక్క అటెండర్ని మనం స్కూల్ ప్రతి స్కూల్కి ఇవ్వాలి. స్కూల్ ఎంత బాగుందో కానీ దాని మెయింటెనెన్స్ లేకపోతే ఈ స్కూల్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు స్వయంగా మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కూడా ఆయన ఉంటే ఎంతో చక్కగా సంతోషించేవారు. మాకు కూడా తెలియదు ఇంత మంచిగా చేస్తారు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి తెలియదు కాబట్టి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం. మరొకసారి ఎమ్మెల్యే గారిని నేతగూడ గ్రామానికి ఖచ్చితంగా ఏదో విధంగా మీ స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా సార్ దృష్టి కూడా చిన్నపిల్లల మీద కానీ స్కూల్ మీద కూడా చాలా పట్ల ఆయన ఎక్కువ ఆవేదన వ్యక్తం చేసి ఉంటాడు. పిల్లలను ఎట్లా చేయొద్దు, ఖచ్చితంగా పిల్లల పట్ల మంచి విద్య మంచి భవిష్యత్తు కలిగించాలని, రాబోయే తరానికి మన విద్యని మంచి భవిష్యత్తును చూపించాలని కోరిక ఆయన కూడా. కాబట్టి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ యజమానులు గ్రామస్తులకు రాజుగారికి నా కృతజ్ఞతలు. పరిహారణ దినోత్సవం సందర్భంగా స్కూళ్ళకు రావడం జరిగింది. రావడంతో పిల్లలలో కొన్ని లోపాలు గమనించి మాట్లాడుతున్నారు. నాకు ఆ క్షణమే అనిపించింది స్కూల్ కోసం ఏమన్నా చేయాలి. నేను ఇదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి పూర్వ విద్యార్థిని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ క్షణమే నా మైండ్కు రావడంతో ఇలాంటి పాలు పంపిణీ చేయాలి అని చెప్పి ప్రతిరోజు ఏదో కొన్ని రోజులు 6 నెలల్లో 3 నెలల్లో చేసి బంద్ చేస్తా అనేది ఉండదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తానని. ఈరోజు ఈ కార్యక్రమం నా అధ్యక్షతన జరగడం అనేది నాకు ఏదో పూర్వజన్మ సుకృతం లాగా అనిపిస్తుంది. ఇలాంటి గొప్పగా స్పందించే మనసులున్న పాఠశాలలో చేయడం నా అధ్యక్షంగా నేను భావిస్తున్నాను. ఇంతమంది పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపం గమనించిన రాజుగారు, వార్డు మెంబర్ గారు వెంటనే స్పందించి అసలు ఖర్చుకి వెనకాడకుండా ఎన్ని రోజులైనా సరే నేను బాల పిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తాను అని తనంతక తానుగా ముందుకొచ్చి ఇలా స్పందించడం అనేది చాలా గర్వకారణము. ఈనాటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే ఇంకా దేశం ఇంత సుభిక్షంగా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. 100,000 మంది ఉండొచ్చు చూసిన వాళ్ళు, కానీ స్పందించింది మాత్రం ఒకరే. ఇలాంటి రాజుని యువత అంత ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి భావి భారతాన్ని ఆరోగ్యంగా నిర్మించడంలో మేమంతు కృషి చేస్తారని, దీంట్లో నాకు కూడా కొంత సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు సంతోషము. చాలా చాలా మీ కృషికి ఆ దేవుడు కూడా ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలి. మీకు ఇంకా ఆర్థికంగా చాలా ప్రగతి జరగాలని భగవంతుడి కోరుకుంటుంది. చాలా ధన్యవాదాలు.